విజయం పరాజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు మాస్ మహారాజు రవితేజ. గతంలో నటించిన రాజాది గ్రేట్ తర్వాత మరలా విజయం దక్కకపోయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందని రవితేజ ప్రస్తుతం ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో గోపీచంద్ మలినిని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన మరోసారి జోడీ కడుతుంది అందాల భామ శృతి హాసన్. ఇదిలా ఉంటే ఈ సినిమా అనంతరం రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న రవితేజ ఇప్పుడు మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టు సమాచారం. బన్నీతో నా పేరు సూర్య తెరకెక్కించిన వకంత వంశీ సినిమాకు రవితేజ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నా పేరు సూర్య కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ దర్శకుడిగా మంచి పేరుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు వంశీ. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాస్ మహారాజ్ తో నెక్స్ట్ మూవీ ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో రవితేజ కిక్ మూవీకి వంశీ కథ అందించిన సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హేమా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.